వార్తాలోకంకి స్వాగతం ఈనాటి ముఖ్య అంశాలు జేఈఈ మెయిన్ పేరిట ఫేక్ వెబ్సైట్లు వివిధ ఫీజుల పేరుతో దోపిడి బైడెన్ బృందంలో ఇరవై మంది ఇండో అమెరికన్లు వారిలో పదమూడు మంది మహిళలే మోదీజీ జీ సెవెన్ కు రండి బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఆహ్వానం ప్రైమరీ స్కూళ్లపై ఏం చేద్దాం విద్యాశాఖ సమాలోచన పౌల్ట్రీపై నిషేధం వద్దు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం సూచన రసకందాయంలో బ్రిస్బేన్ టెస్టు మధుమేహం ఉన్న వారిలో ఆహారం ప్రాధాన్యత ఈరోజు వార్తల్ని చూద్దాం జేఈఈ మెయిన్ పేరిట ఫేక్ వెబ్సైట్లు వివిధ ఫీజుల పేరుతో దోపిడి ఎన్టీఏకి బాధిత విద్యార్థుల ఫిర్యాదు జేఈఈ మెయిన్ ఇరవై ఇరవై ఒకటి పేరిట ఫేక్ వెబ్సైట్లు హల్చల్ చేస్తున్నాయి ఐఐటి ఎన్ఐటి తదితర జాతీయ విద్యా సంస్థల్లో ప్రవేశానికి సంబంధించిన పరీక్షలకు దరఖాస్తు చేసుకునే విద్యార్థులు వీటి బారిన పడి మోసపోతున్నారు ఫేక్ వెబ్సైట్లను రూపొందించిన కేటుగాళ్లు వాటి ద్వారా వివిధ ఫీజుల పేరుతో డబ్బులు కొల్లగడుతున్నారు దీనిపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి పలు ఫిర్యాదులు అందుతున్నాయి ఈ నేపథ్యంలో విద్యార్థులను అప్రమత్తం చేస్తూ ఎన్టీఏ తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది తప్పుడు వెబ్సైట్లతో విద్యార్థులను మోసగిస్తున్న వారిపై ఢిల్లీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పేర్కొంది ఇలాంటి వెబ్సైట్లపై స్థానిక పోలీస్ స్టేషన్లోనూ ఫిర్యాదు చేయాలని విద్యార్థులు వారి తల్లిదండ్రులకు సూచించింది బైడెన్ బృందంలో ఇరవై మంది ఇండో అమెరికన్లు వారిలో పదమూడు మంది మహిళలే కీలక బాధ్యతలు అప్పగింత అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించబోతున్న జో బైడెన్ బృందంలో భారతీయ అమెరికన్లు కీలక పాత్ర పోషించనున్నారు ముఖ్యమైన పదవుల్లో బైడెన్ ఇప్పటికే ఇరవై మంది ఇండో అమెరికన్లను నియమించారు వారిలో పదమూడు మంది మహిళలే కావడం విశేషం అలాగే వైట్ హౌస్ నుంచి బాధ్యతలు నిర్వహించే బైడెన్ పాలన బృందంలో పదిహేడు మంది భారతీయ అమెరికన్లు కీలకంగా వ్యవహరించనున్నారు వారిలో మేనేజ్మెంట్ అండ్ బడ్జెట్ డైరెక్టర్గా నామినేట్ అయిన నీరా టాండన్ ఒకరు ఉపాధ్యక్ష పదవికి ఆఫ్రో ఇండియన్ మూలాలున్న కమలా హారిస్ ఎన్నికైన విషయం తెలిసిందే జనవరి ఇరవైనా బైడెన్ కమలా ప్రమాణ స్వీకారం చేయనున్నారు మోదీజీ జీ సెవెన్కు రండి బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఆహ్వానం అతిథి హోదాలో దక్షిణ కొరియా ఆస్ట్రేలియాలకు కూడా ఈ ఏడాది జరగనున్న జీ సెవెన్ దేశాల శిఖరాగ్ర సమావేశాలకు భారత ప్రధాని నరేంద్ర మోదీని కూడా ఆహ్వానించినట్లు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఆదివారం వెల్లడించారు బ్రిటన్ అధ్యక్షతన ఈ ఏడాది జూన్ పదకొండు నుంచి పదమూడవ తేదీ వరకు జరగనున్న అభివృద్ధి చెందిన దేశాల సమావేశాలకు తీర ప్రాంతమైన కాన్వాల్ వేదికగా మారనుందని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు ఈ శిఖరాగ్ర భేటీకి భారత్తో పాటు దక్షిణ కొరియా ఆస్ట్రేలియాలను ఆతిథ్య హోదాలో ఆహ్వానించామన్నారు ప్రైమరీ స్కూళ్లపై ఏం చేద్దాం విద్యాశాఖ సమాలోచన నేటి నుంచి తెరుచుకొనున్న స్కూళ్ళు కాలేజీలు కోవిడ్ జాగ్రత్తల మధ్య విద్యార్థులకు తరగతులు సంక్రాంతి సెలవుల అనంతరం సోమవారం నుంచి రాష్ట్రంలోని స్కూళ్ళు కాలేజీలు పునఃప్రారంభం కానున్నాయి పాఠశాలల నిర్వహణకు సంబంధించిన క్యాలెండర్ను ఎస్సీఆర్టీ ఇప్పటికే ప్రకటించింది పదో తరగతి విద్యార్థులు రోజు తరగతులుగా హాజరు కావాలని ప్రతి సోమ బుధ శుక్రవారాల్లో ఏడు తొమ్మిదవ తరగతి విద్యార్థులు ప్రతి మంగళ గురు శనివారాల్లో ఆరు ఎనిమిది తరగతుల విద్యార్థులు గతంలో మాదిరిగానే తరగతులకు హాజరు కావాలని సూచించింది ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒకటి ముప్పై నిమిషాల వరకు స్కూళ్ళు ఉంటాయి మధ్యాహ్నం నుంచి ఆన్లైన్ బోధనను కొనసాగించాలని ఎస్సీఆర్టీ ఆదేశించింది సోమవారం నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ తరగతులు కూడా ప్రారంభించాలని అన్ని కాలేజీలకు ఇంటర్ బోర్డు ఆదేశాలిచ్చింది పౌల్ట్రీపై నిషేధం వద్దు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం సూచన బర్డ్ ఫ్లూ కారణంగా పౌల్ట్రీ ఉత్పత్తుల విక్రయంపై నిషేధం విధించడం సరికాదని దీనిపై పునరాలోచించాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది వ్యాధి ప్రభావం లేని రాష్ట్రాల నుంచి కోళ్లను దిగుమతి చేసుకోవచ్చని వెల్లడించింది రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ తాజా పరిస్థితిపై కేంద్ర నిపుణుల బృందం అధ్యయనం చేస్తోంది రసకందాయంలో బ్రిస్బెన్ టెస్టు ఒక్క తొలి టెస్టు తప్ప ప్రతి టెస్టుకు ముందు భారత్కు ప్రతికూలతలే మ్యాచ్ మొదలయ్యాక కష్టాలే అయినా సరే ప్రతికూలతలకు ఎదురెదుతోంది కష్టాలన్నీ అధిగమిస్తోంది మ్యాచ్ మ్యాచ్కు అనుభవజ్ఞులు దూరం అవుతున్న రిజర్వ్ బెంచ్ సత్తా చాటుతోంది నిజం చెప్పాలంటే టీమిండియాది పోరాటం కాదు అంతకు మించిన ఉక్కు సంకల్పం అందుకేనేమో ప్రత్యర్థి పైచే సాధిస్తున్న ప్రతిసారి భారత్ పిడికిలి బిగుస్తోంది ఆతిథ్య జట్టును ఉక్కిరి బిక్కిరి చేస్తోంది దీంతో ఈ భారత్ ఆసీస్ సిరీస్ రసవత్తరంగా మారి యావత్ సంప్రదాయ క్రికెట్కు కొత్త జీవం పోస్తోంది ఐదు రోజుల టెస్టు బోరు కాదు బెస్ట్ అని చాటి చెబుతోంది నాలుగవ టెస్టు నాలుగవ రోజున ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియాను రెండు వందల తొంభై నాలుగు పరుగులకు భారత్ ఆల్అవుట్ చేసింది మూడు వందల ఇరవై ఎనిమిది లక్ష చేద్దంలో భారత్ ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా నాలుగు పరుగులు చేసింది ఐదవ రోజు భారత్ నిలకడిగా పోరాడితే విజయం సొంతమవుతుంది దీంతో సిరీస్ను కూడా రెండు ఒకటితో గెలుస్తుంది మధుమేహం ఉన్నవారిలో ఆహారం ప్రాధాన్యత మధుమేహం రోగి విషయంలో ఆహారం ప్రాధాన్యత చాలా ఉంది తీసుకునే ఆహారంలో తగినన్ని క్యాలరీలు ఉంచాలి ఆరోగ్యాన్ని చక్కగా కాపాడగలగాలి మంచి శక్తిని ప్రసాదించాలి అదే సమయంలో శరీరంలో ఇన్సులిన్ లోపానికి తగిన విధంగా ఆహారం ఇవ్వాలి అందుకని తినకూడని పదార్థాలు కొన్ని ఉంటే తినవలసినవి కొన్ని ఉన్నాయి అందరూ మధుమేహ రోగుల్లో ఆహారం ఒకటే కొలత కాదు వారి బరువు వారు చేసే శారీరక శ్రమ వయస్సు బట్టి ఉంటుంది ఆహారం మనిషికి శక్తినిస్తుంది శరీరం ఎదుగుదలకి తోడ్పడుతుంది ఆరోగ్యానికి రక్షణ కలిగిస్తుంది ఆహారంలో పిండి పదార్థం మోసకృతులు క్రొవ్వు పదార్థాలు విటమిన్లు ఖనిజ లవణాలు ఉంటాయి ఇవన్నీ సమపాళల్లో ఉన్నప్పుడే ఆరోగ్యం బాగుంటుంది శక్తి చేకూరుతుంది అయితే మధుమేహ రోగిలో పిండి పదార్థాన్ని ఉపయోగించుకునే సామర్థ్యం ఉండదు అందుకని పిండి పదార్థం తగ్గించాలి పిండి పదార్థాల్లో సింపుల్ కాంప్లెక్స్ అని రెండు రకాలు ఉన్నాయి గ్లూకోజు జామ్ ఐస్ క్రీమ్స్ కేక్స్ వంటివి సింపుల్ కార్బోహైడ్రేట్లు వీటి నుంచి శక్తి వెంటనే చేకూరుతుంది ఇవి తీసుకోగానే ప్రేగుల నుంచి వెంటనే రక్తంలోకి చేరుతాయి మధుమేహ రోగి వీటిని తీసుకున్నప్పుడు రక్తంలో గ్లూకోజ్ శాతం పెరుగుతుంది అలా రక్తంలో షుగర్ శాతం అధిక శాతంలో నిలబడిపోవడం మంచిది కాదు రాగులు జొన్న గోధుమ ఆకుకూరలు కాయగూరల్లో ఉండే కార్బోహైడ్రేట్స్ని కాంప్లెక్స్ రకం అంటారు ఇది నిదానంగా రక్తంలోకి చేరుతుంది తీపి పదార్థాలు వెంటనే రక్తంలోకి చేరడం రక్తంలో షుగర్ శాతం త్వరగా పెరగడం ఉండదు మధుమేహ రోగిలో ఇలా త్వరగా షుగర్ పెరగకుండా ఉండటమే కావాలి ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తల్ని చూద్దాం వ్యాక్సినేషన్లో భారత్ ప్రపంచ రికార్డు మొదటి రోజు రెండు లక్షల ఏడు వేల రెండు వందల ఇరవై తొమ్మిది మందికి టీకా ఇప్పటివరకు టీకా తీసుకున్న రెండు లక్షల ఇరవై నాలుగు వేల మూడు వందల ఒక్క మందిలో కేవలం నాలుగు వందల నలభై ఏడు మందికి మాత్రమే వ్యాక్సినేషన్ తర్వాత స్వల్ప ప్రతికూల రియాక్షన్లు కనిపించాయని కేంద్ర ఆరోగ్య శాఖ అదనపు కార్యదర్శి మనోహర్ అగ్నాని పేర్కొన్నారు రాష్ట్రంలో గత ఇరవై నాలుగు గంటల్లో ముప్పై ఆరు వేల తొంభై ఒకటి కరోనా నిర్ధారణ టెస్టులు చేయగా నూట అరవై ఒక్క మందికి పాజిటివ్గా తేలింది తెలంగాణలో తాజాగా రెండు వందల తొంభై తొమ్మిది మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది టీచర్ల బదిలీల్లో ఇరవై ఒకటి నుంచి అప్పీళ్లకు అవకాశం తమ బదిలీలకు సంబంధించి ఏమైనా సమస్యలుంటే అప్పీల్ చేసుకునేందుకు గాను టీచర్లకు పాఠశాల విద్యాశాఖ అవకాశం కల్పించింది ప్రతి ఇంటికి నాలుగు ఎల్ఈడి బల్బులు ఒక్కో బల్బు ధర పది రూపాయల చొప్పున అందజేత తొలి విడత కృష్ణా జిల్లాలో ప్రారంభం రిపబ్లిక్ డే రోజునే ట్రాక్టర్ల ర్యాలీ ఢిల్లీ శివార్లో జరిపి తీరుతాం రైతు నాయకుల ప్రకటన నేడు సుప్రీంకోర్టులో విచారణ ప్రైవేటు సంస్థలకు విజయవాడలోని బాబు మ్యూజియం కొండపల్లి కోట నిర్వహణ బాధ్యతలు అప్పగించేందుకు బిడ్ల ఆహ్వానం శాస్త్రీయ సంగీత విద్వాంసుడు గులాం ముస్తాఫా కన్నుమూత ప్రధాని సహా ప్రముఖుల సంతాపం హై స్పీడ్లో దూసుకుపోతున్నాం ఒకేసారి ఎనిమిది రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ దేశంలో హైస్పీడ్ రైళ్లను ప్రవేశపెట్టే దిశగా దూసుకువెళ్తున్నామని రైలు పట్టాల వ్యవస్థను దానికి తగ్గట్లు అంచెలంచెలుగా మెరుగుపరుస్తున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు మరిన్ని వార్తా సమరం న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి